Hyderabad lo Palichotla bhariga traffic jam ayindi traffic kashtalaki sambandhinchi traffic CP Sudhir Babu tho ma pratinidhi Ramesh Vaitla marinta samacharam andistaru. Hyderabad lo kurustunna varshalaki roadlallo varada neeru cherindi. Ee varada neeru tho purtiga traffic asavasanga maarutundi. Chala prantallo traffic purtiga nilichipoyinappatiki adhikarulu eppadikappudu apramattamai traffic clear chestunnaru. At Cyberabad, Hyderabad, Rachagunda police lo ummadiga giant operation cheyakochu, giant collaboration toti, giant kalisi ee traffic clear chestunaru. Prastaniki Hyderabad traffic additional CP Sudhir garu mantunnaru. Sir cheppandi traffic sambandhi ela undani cheppadu. Generally varsham padithe raithulaku gaani andaru santoshanga untundi. Padalani chustam kaani Hyderabad lanti mahanagaramlo varsham padithe definitely ga prayanikulaki ibbandi avutundi. Traffic perspective lo kuda చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పటికే 43 మిల్లీమీటర్ రెయిన్ పడింది. నిన్న 3.1 సెంటీమీటర్ రెయిన్ పడింది. ఈ వర్షం మూలంగా ముఖ్యంగా ట్రాఫిక్ పరంగా అయితే స్లో మూమెంట్ ఉంది. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి హైదరాబాద్ సిటీలో మనం చూడట్లేదు. బట్ చాలా ఏరియాస్ లో వాటర్ లాగింగ్ ఉంది. 43 హెవీ వాటర్ లాగింగ్ ఏరియాస్ మనం ఐడెంటిఫై చేశాము. దాంట్లో మనం ఇక్కడ చూసి రోడ్ నెంబర్ 12 లో మార్నింగ్ ఒక చెట్టు పడిపోవడం వల్ల DRF టీమ్స్ అండ్ ట్రాఫిక్ కలిసి దాన్ని కట్ చేసి రోడ్ క్లియర్ చేయడం జరిగింది. అలానే మారేడుపల్లిలో కూడా ఒక దగ్గర చెట్టు పడడం జరిగింది. అది తీసేప్పుడు ఎలక్ట్రిక్ వైర్ దాంతో ఉండడం మూలంగా మా వాళ్ళకు కూడా ప్రమాదమైంది. లక్కీలీ దే కుడ్ నోటీస్ దట్ కరెంట్ అందులో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందని తెలుసుకున్న తర్వాత దానివల్ల దాన్ని ఆ ప్రమాదం అవాయిడ్ చేయడం చేసుకోగలిగారు. ఇప్పుడు ఒక ముఖ్యంగా అంటే గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకొని స్కూల్స్కి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఈరోజు రేపు ఆల్రెడీ ఇవ్వడం మూలంగా ఒక ఆ ట్రాఫిక్ కొంచెం రాకపోవడం మూలంగా బస్సెస్ కానీ లేకపోవడం కూడా ఒక వెసులుబాటుగా అయింది. అందరు ఆఫీసర్స్ మొత్తము ట్రాఫిక్ పరంగా రోడ్ పైన ఉండి చేస్తున్నారు. DRF GHMCతో కోఆర్డినేట్ చేస్తూ ప్రజలకు బెటర్ పాసిబుల్ వేలో కమ్యూటింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా అంటే మనకు నారాయణగూడ ఫ్లైఓవర్ కింద వాటర్ లాగింగ్ ఉంది. అలానే తెలుగు తల్లి స్టాచ్యూ దగ్గర వాటర్ లాగింగ్ ఉంది. మనకు వివి స్టాచ్యూ నుంచి ICICI బ్యాంక్ వెళ్ళే రూట్లో షాదాన్ కాలేజ్ వెళ్ళే రూట్లో కూడా వాటర్ లాగింగ్ ఉంది. ఉస్మానగర్లో వాటర్ లాగింగ్ ఉంది. డిఫరెంట్ ఏరియాస్లో ఇట్లా వాటర్ లాగింగ్ ఉన్నా క్లియర్ అవుతున్నది వాటర్. హోప్ఫుల్లీ ఈవినింగ్ వరకు ఇంటికి చేరుకున్న లోపల ఇలానే కంటిన్యూ అయితే without any problem they can reach home. సైబరాబాద్ నుంచి కావచ్చు, అటు రాచకొండ నుంచి కూడా పెద్ద ట్రాఫిక్ మనకు వస్తుంటుంది, వస్తూ పోతుంటుంది. దాని ఇబ్బంది కూడా మన మీద ఎఫెక్ట్ ఉంటుంది కదా, దాన్ని ఎట్లా చూస్తుంటారు? అది డెఫినెట్గా ఇవన్నీ ఒక కలిసిపోయాయి సిటీస్. ఒకప్పుడు దూరంగా ఉన్నవన్నీ కలిసాయి కాబట్టి ఎక్కడైనా ఇంకో దగ్గర 3 సిటీస్లో ఇంపాక్ట్ ఉంటుంది. మేమందరం కోఆర్డినేట్ చేస్తాము. కమాండ్ కంట్రోల్లో ఎక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది, ఏ ఏరియాలో వాటర్ లాగింగ్స్ ఉన్నాయి, ఏ ఏరియాలో ఇట్లా చెట్లు పడిపోయిన వాతావరణం ఉంది, మేము ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నాం. అన్ని 3 ట్రాఫిక్ డిపార్ట్మెంట్స్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, సైబరాబాద్ అని రాచకొండ కంటిన్యూస్ మానిటరింగ్లో ఉన్నాం. ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం కాబట్టి బెటర్గా రెగ్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. స్లో మూమెంట్ అయినా చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా వరకు రోడ్ల మీద ఉండిపోతుంటారు. దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాం అంటే స్లో మూమెంట్ సంబంధించి చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే మేము ఏం చేస్తున్నామంటే స్లో మూమెంట్ ఉన్నా కానీ మూమెంట్ ఉండడం, కంటిన్యూటీ ఉండడం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెహదీపట్నం నుంచి కానీ SD రూట్లో కానీ దాని తర్వాత మాసప్ ట్యాంక్ 1/12 ఈ రూట్లో వెహికల్ ఆగట్లేదు, ఎక్కడ కూడా వెళ్తున్నాయి. అయితే జర్నీ టైం న్యాచురలీ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. బట్ వాళ్ళ ఎక్స్ట్రీమ్గా మనం నిన్న 3.1 సెంటీమీటర్ రెయిన్, ఈరోజు 4.3 సెంటీమీటర్ రెయిన్ పడ్డా కానీ మనం ఈ విధంగా ట్రాఫిక్ని రన్ చేయగలుగుతున్నామంటే ఇట్స్ రియలీ వన్ వే అవర్ పీపుల్ రియలీ స్లాగింగ్. అండ్ DRF టీమ్స్ కూడా ఇన్వాల్వ్ అయి చేస్తున్నాయి, GHMC సపోర్ట్గా వర్క్ చేస్తున్నాయని. థ్యాంక్ యూ. అయితే హైదరాబాద్లో ఎప్పటికప్పుడు అంటే ట్రాఫిక్ రెగ్యులేట్ చేసేవానికి అటు పక్కనే ఉన్న సైబరాబాద్ కావచ్చు, రాచకొండ కావచ్చు, ఆ కమిషనరేట్లో ఉన్న ట్రాఫిక్ అధికారులతోటి ఇక్కడ హైదరాబాద్ పోలీస్ అధికారులు కూడా కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. అయితే హైదరాబాద్లో చాలా ప్రాంతాలు కూడా లోతటి ప్రాంతాల్లో ఉన్న వరద నీరు ఏదైతే ప్రధానంగా కొన్ని రోడ్ల మీద వరద నీరు నిండిపోవడంతో ఆగిపోవడంతో ట్రాఫిక్ స్లో అయింది. అయితే ఈ స్లో మూమెంట్ని ఎప్పటికప్పుడు దాన్ని ఫాస్ట్గా చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికైతే చాలా ప్రాంతాల్లో క్లియర్ చేస్తాం. అయితే పడుతున్న వర్షం అధికంగా పడడం కావచ్చు, కొన్ని లోతట్టు ప్రాంతాలు కావచ్చు, కొన్ని వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్లో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ స్లో ఉన్నప్పటికీ దాన్ని ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పి అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ పెట్ల, NTV.